పొగద్రాకుట మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. ఇప్పటి వరకు మీరు చూస్తున్నవన్నీ నిజాలే. 1000కి మర్డర్, 500కి కిడ్నాప్, 100 కోసం దొంగతనాలు చేసే మనుషులు, మార్కెట్లో ఫ్రీలాన్సర్స్ గా ఫ్రీగా దొరికే ప్లేస్. ఢిల్లీకి 42 కిలోమీటర్ల దూరంలో 133 స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఘజియాబాద్ ఢిల్లీ తర్వాత దేశంలోనే అత్యంత క్రైమ్ రేట్ ఉన్న ప్రాంతం. ఇక్కడివి చేస్తున్నవన్నీ క్రిమినల్స్ అనుకుంటే పొరపాటే. మాఖన్ సింగ్, మాఖన్ 3 అక్షరాల మృగం, మనుషుల మధ్య తిరిగే రాక్షసుడు. ఎవరైనా క్రైమ్ రేట్ ని తగ్గించడానికి డిపార్ట్మెంట్ లో చేరుతారు, వీడు క్రైమ్ చెయ్యడానికి పోలీసుల్లో చేరాడు. నిన్నటి వరకు మర్డర్లు, రేపులు, కిడ్నాప్లు మీకోసం చేశారు, ఈ రోజు నుంచి నా కోసం చేయాలి. ఎంత చేస్తే అంత గ్రోత్. క్యా దగ్గర రే, ఐఎమ్ నాట్ ఎ కాప్, క్రిమినల్ మే, లీగల్ గుండా మే. మాఖన్ సింగ్ తమ్ముడు త్రిలోక్ సింగ్, అన్నకు ప్రాణం, వీడికి యాప్ట్రాల్ ప్రాణం. హ్యాపీ బర్త్డే అన్నయా, దిస్ ఇస్ మై బర్త్డే గిఫ్ట్ టు మై బ్రదర్. హ్యాపీ బర్త్డే అన్నయా. దేఖియ ఈ ఆర్టికల్, కొత్తగా గజియాబాద్ లో క్రైమ్ ని కంట్రోల్ చేయడానికి ఎవడో వస్తున్నాడంట అన్నయ్య.
आने दो साले को। ఏంట్రా పుల్లబ్బాయి నువ్వు ఆగేది? ఆయ్, మన వర్కర్లు పనులు ఆపేసి మరీ మూసారు బాబు గారు. ఏంటాళ్ళకి అంత ఘోరోజనం? రైస్ మిల్ లోన్ క్లియర్ అవ్వలేదంట, అసలు నోటీసులు అటించుకోలేదంట. అటించుకోరా, అటించుకో. కడియం బ్రదర్స్ అని పేరెట్టుకున్నది బిడియంతో బతకడానికి ఏట్రా చేస్తాం? బుద్ధి పుట్టినప్పుడు క్లియరింగ్ చేస్తాం. మాల్యా గారు అంత మూల్యం ఎత్తి కలిపి లండన్ యూదిలో స్వెటర్లు తొడుక్కొని చక్కర్లు కొడుతుంటే ఏం పీకుతున్నారు రా? శనగ తోటలో గరిక అది కాదుగాను రే. ఆ బ్యాంక్ వాళ్ళకి ఎంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందిరా? అది బ్యాంక్ ధైర్యం కాదు బాబు గారు, ఆ అసిస్టెంట్ బ్యాంక్ మేనేజర్ కార్ తీర్చిందారు. రే, బాడీలో విటమిన్ B12 తగ్గిపోతే గొడ్డు మాంసం తినచ్చు, కానీ ఊళ్ళో గౌరవం తగ్గిపోతే ఏడు తింటావురా గడ్డే? ఎండి కంచంలో ఏడేడిగా అన్నం వేసుకుని, కొత్త ఆవకాయలో అంత ఎన్న వేసుకుని, ఎర్రగా మూడు ముద్దలు మింగి మిల్లు కాడికి చేరేలోపు మూసిన గేట్టు తెరుచుకోవాలి. అని చంపేస్తారో పంపేస్తారో మీ ఇష్టం. ఏయ్, వచ్చాను రా. కొంచెం ఎరుపు తగ్గించండి బాబు, మార్నింగ్ మండిపోగలదు. బాబుగారు! ఏంట్రా? అదే బుల్లబ్బాయి ఫోన్ చేసిరండి, కార్డు వాడమంటారా క్యాష్ వాడమంటారా అని అడుగుతున్నాడు. కార్డు క్యాష్ ఏంట్రా? ఆ బ్యాంకోడు మనోళ్ళని రెవెట్టేటండి. ఆర్ఎంపి డాక్టర్ కుట్లేదంటే ధారలు కూడా సరిపోవట్లేదంటే బాబా, మోడ్ ఆఫ్ పేమెంట్ ఏంటా అని అడుగుతున్నాడు. ఇన్సూరెన్స్, ఇన్సూరెన్స్ అప్లై చేసుకోవాలి. నమస్కారం కడియం గారు. ఏ సీత, అసిస్టెంట్ మేనేజర్ కార్తీక్ గారు అక్కడ. సాయంత్రం 5 దాటిందంటే కోటి రూపాయలు ఇచ్చినా బ్యాంకులో ఉండడండి. ఎక్కడుంటాడ్రా? అసిస్టెంట్ మేనేజర్ కార్తీక్ గారు అక్కడ్రా. కళ్ళేమన్నా సాగల్లెట్ వచ్చేసారేంటండి? 185 సెంటీమీటర్ల ఎత్తు, 160 పౌండ్ల బరువు, బాహుబలికి బెస్ట్ ఫ్రెండ్ అనిపించే కటౌట్ కనరట్లేదండి. నేర్పుగా తూర్పు చూడండి. నన్నెవరైనా అలా పిలవాలంటే ఒకటి మా ఇంట్లో వాళ్ళు పిలవాలి, లేదా నా పక్కనున్న ఫ్రెండ్స్ పిలవాలి. ఎవడ పడితాడు పిలిస్తే వాడి కోత ఆగిపోతే. ఈ రోజు పోతే రేపటికి రెండో, ఇవాళ ఫ్లాష్ న్యూస్ రేపటికి పాత న్యూస్, మ్యాటర్ ఏంటి? లోన్ గురించి అయితే రేపు పొద్దున 10 బ్యాంక్ రండి, మాట్లాడుకుందాం. అదే పర్సనల్ అయితే ఇలా ముందుకు వచ్చేసేయండి. నేతరసలు ఎక్కువ తింటున్నట్టున్నాడు రా, బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువైపోయింది. అదేది ట్రైగ్లైసరైడ్స్ మొన్న టెస్ట్ లో చేయించుకుంటే 300 వచ్చింది. డాక్టర్ ఏమో స్ట్రెస్ కూడా కారణం తగ్గించుకోమన్నాడు. మీరు అలా కాటన్ ధరల నించొని చూస్తే ఎక్కడ తగ్గుతురా? వెళ్ళి అక్కడ కాలో చెయ్యో సెపరేట్ చేసేయండి రా. హిలేజ్ లో హీల్ చైర్ లో తిరుగుతుంటే సరదాగా సెల్ఫీలు దిగచ్చు. వెళ్ళండి. కంటిన్యూ.
ఒక్కసారి కోర్టులు అడుగు పెట్టాక మీ ఫోకస్ ఉండాల్సింది ఓన్లీ కోత గీత. ఈ బ్యాచ్ అయిపోయే లోపు మ్యాచ్ అయిపోవాలి. వీడు ఫైట్ చేస్తున్నాడా, పిల్లలతో కబడ్డీ ఆడిస్తున్నాడా? డాక్టర్లు కార్ప్స్ తినద్దని ముట్టుకున్న సన్నబియ్యం బస్తాలు పెక్కి కిస్తాలు తెంచుకొని వచ్చారు. హలో కడేం గారు, ఆత్రేయపురం పూతరేకుల మీద ప్రామిస్ చేసి చెప్తున్నా, ఇంకొక్కసారి లోన్ కట్టకుండా నాకు ఎదురు పడితే ఇంకెవ్వరికి ఎదురు పడకుండా చేస్తా. నీకు వారం టైం, లోన్ కట్టలేదంటే మిల్లు ఆక్షనే. చూసావా శైలు, నో మ్యాటర్ వాట్ దిస్ వరల్డ్ రెస్పెక్ట్స్ ఓన్లీ విన్నర్స్. ఆడుతున్నంతసేపు అందరూ ఒకేలా ఉన్నారు, గెలవగానే చూడు నువ్వు ఎక్కడున్నావు. ఇప్పుడు అందరు నిన్ను ఇలా చూడాలి, రేపు మీ అందరినీ మనోరు అలా చూడాలి. పంకజ, సుశీల, సుభద్ర, సూరమత్త, టీవీలో నా కాల్ వచ్చే టైం అయిందే, తొందరగా రండే, తొందరగా రండే. వెల్కమ్ టు గోదారి గుండె చప్పుడు 7 PM విత్ ఆకృతి. ఈ రోజు మన సిటీ ఛానల్ లో ముఖ్యాంశాలు. నూజివిడు మ్యాంగోను నుజ్జు నుజ్జు చేసిన పల్లెటూరు పూతరేకులు, కబడ్డీలో స్టేట్ లెవెల్లో సత్తా చాటిన ఆత్రేయపురం ఆడపిల్లలు, వచ్చే నేషనల్ కబడ్డీ పోటీల్లో ఎంత కష్టమైన మనోరు పిల్లల్ని ఛాంపియన్స్ ని చేస్తానంటున్న కోచ్ కార్తీ. ఆకాల నా కళ్ళ ముందు ఇంట్లో తిరుగుతుంటే ఎంత బాగుంటదో. నువ్వు ఇచ్చే ఫిల్టర్ కాఫీ ఎంత బాగుంటుంది. ఊరుకో అంత పరిస్థితి. ఈ నల్లకి మీ ప్రాణాయామం బాగా వర్కౌట్ అయిందండి, నార్మల్ గానే ఉంది. ఇంక ఈ డబ్బా పక్కనెట్టచ్చు. నాన్నగారు, గుడ్ మార్నింగ్. నాన్నగారు, గుడ్ మార్నింగ్. తల్లి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మమ్మీ గారు, గుడ్ మార్నింగ్. పిన్ని గారు, గుడ్ మార్నింగ్. పెద్దవారు, ఆహా, పద్ధతి పరికిణి కట్టుకొచ్చినట్టు ఏ ఉన్నారండి అమ్మాయి గారు. ఎక్స్ఎంఎల్ఏ ఇంటి సంబంధం తీసుకొచ్చారు, నాదేమీ లేదు, అంతా నీ ఇష్టమే అని చెప్పాను. ఒక్కసారి ఈ పిక్కు చూసి లైక్ కొట్టావు అనుకో. నాన్నగారు, అయినా మీరేదైనా ఇష్టపడితే తల ఇలా ఒప్పడం తప్ప ఇలా ఎప్పుడైనా ఊపానా నాన్నగారు? నిజంగా ఇలాంటి అమ్మాయి పుట్టడం మా ఇంటి అదృష్టం. కాదండి, మన ఊరి అదృష్టం. కరెక్ట్ కరెక్ట్. బాబు గారు, మన రైస్ మిల్ లోన్ కట్టలేదు కదా, అందుకని ఆ కార్తీ గారు నోటీసులు పంపించండి. ఆడు కబడ్డీయే కాకుండా ఈ గేమ్లు కూడా ఆడుతున్నాడా? వాడి సంగతి ఏంటో నేను చూస్తాను. ఉండమ్మా, ఆడపిల్లవు నువ్వెందుకు? నాన్న, మీరు పిల్లిని కన్నారా పులినా? నా కాళ్ళు ఇంటికి వచ్చే ముందే ఈ పాత సామాన్ తీసేసి కొత్త సామాన్లు కొనేయాలమ్మాయి. అయ్య బాబా, ఇదేం విడ్డారు అండే, మీ ఇంటికి ఇప్పటికిప్పుడే కాళ్ళు వచ్చేసినట్టు. ఎవరమ్మా నువ్వు, మా ఇంటికి వచ్చి తలుపులేస్తున్నావు? మా ఇంటికే వచ్చాను అత్తయ్య. అత్తయ్య,
చూసావులే తల్లి, సిటీ ఛానల్లే చీర కట్టుకుని నా ఇంటికి వచ్చినంత సంతోషంగా ఉంది. ఏం తీసుకుంటావు? మీ సాయం తీసుకుంటానత్తయ్యా. నేనేం చేయగలనమ్మా? మీరే చేయగలరు అత్తయ్యా, ఎల్లుండి నా పెళ్లి చూపు. అయ్యో కంగారు పడకండి, అది మనం చెడగొట్టాలి. కార్తీక్ చెప్దామా? కార్తీక్ చెప్తే ఆల్ ది బెస్ట్ చెప్తాడు, అందుకే మీకు చెప్తున్నా. నేనేం చేయగలనమ్మా? నా కోసం ఆ మాత్రం చేయలేరా అత్తయ్యా? సింగిల్ గా నేనేం చేయలేను. నా తోటి గ్యాంగ్ తోటైతే ఏదో ఒకటి చేయగలను. హలో, నేను రామయ్య మాస్టర్ని మాట్లాడుతున్నాను, త్వరగా స్కూల్ దగ్గరకు వస్తావా బాబు? వస్తున్నాను సార్. ఈ గదులు, ఈ గ్రౌండ్, ఇక ఇవన్నీ మనకు జ్ఞాపకాలే. రామకృష్ణ మెమోరియల్ స్కూల్ ఇక మనకు మెమరీ మాత్రమేనయ్యా. అయితే ఇంకేం చేయలేమా సార్? ఇప్పటికే మనం చాలాసార్లు ఆపాం, కానీ స్ట్రెంగ్త్ తగ్గిపోయింది, ఫ్యాకల్టీ తగ్గిపోయారు. ఇక దీన్ని గవర్నమెంట్ మెయింటైన్ చేయలేమంటున్నారు. ఈ సంవత్సరం పరీక్షల తర్వాత మూసేస్తామంటున్నారు. అదేంటి సార్? చదువుని చదివే తినేయడం అంటే ఇదే కార్తి. కార్పొరేట్ వచ్చింది, కలిపేసుకుపోతుంది. ఇప్పటి వరకు ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే 7,000 పైచీలకు స్కూళ్లు మూతపడ్డాయి. ఇప్పుడు అందులో ఇంకోటి చేరబోతుంది. చేరనివ్వం సార్. అవును సార్, మీరు ఇక్కడే చదివారు, మాస్టర్ ఇక్కడే చదివారు, మేము ఇక్కడే చదివాము, మా పిల్లలు కూడా ఇక్కడే చదవాలి సార్, చదువుతారు. ఇది పిల్లల మాటలే కాదు సార్, ఊళ్ళో పలక పట్టుకోవటానికి రెడీ అవుతున్న ప్రతి పసిపిల్లవాడి మాట కూడా. అందుకే సార్, 3 సంవత్సరాలుగా వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఒక టీంగా తయారు చేశాను. త్వరలో నేషనల్ కబడ్డీ ఉంది, అందులో గెలిస్తే దేశం మొత్తం తిరిగి చూస్తుంది. అప్పుడు మన కష్టం గురించి చెప్తే వెళ్ళిపోయిన డిఓ ఏంటి సార్? దేశం మొత్తం మన గురించి ఆలోచిస్తుంది. మంచి జరగాలని కోరుకుందాం. రాఖీ పండగ కదా, వాడికి ఇష్టమని పాలతాలికలు చేశాను. తినలేదు. నువ్వన్నా ఒక మాట చెప్పకూడదు. స్పోర్ట్స్ కోటాలో మంచి ఉద్యోగం తెచ్చుకున్నాడు. సిటీ ఛానల్లో ఒక మంచి అమ్మాయిని కూడా చూశాను. చక్కగా పిల్లని పెళ్లి చేసుకుంటే అక్క దూరంగా ఉందన్న బాధ కొంచెం అయినా తగ్గుద్ది కదా. నువ్వు మాట్లాడు. అక్క మాట్లాడుద్దంట. ఏంట్రా కార్తి, పండగ రోజు కూడా అలా ఉన్నావు? నువ్వు వస్తేనే కదక్క పండగ. నేను చెప్పాను కదా కార్తీ, బావకి పిఎంఓ మీటింగ్స్ ఎక్కువ ఉండడం వల్ల నేను రాలేకపోతున్నానని. ప్లీజ్ అండర్స్టాండ్. నేను పుట్టినప్పటి నుంచి నువ్వు రాఖీ కట్టకుండా ఉండటం ఇదే ఫస్ట్ టైం అక్క. నేను ఇంటర్లో రాజమండ్రి హాస్టల్లో చదువుతున్నప్పుడు రాఖీ పండగ ఫుల్గా వర్షాలు, బస్సులు కూడా సరిగ్గా లేవు. నువ్వు ఎలా వచ్చావో తెలియదు కానీ పొద్దునే రాఖీ కట్టడానికి వచ్చావు. మళ్ళీ ఇలాంటి పండగ రాకూడదక్క. ఈ టైంలో ఎవరమ్మా? రేణు తీసి లోపల పెట్టు. అలాగేనండి. ఈ టైంలో ఏంటమ్మా? అక్క రాలేకపోయింది కదరా, అందుకే చెల్లెళ్ళని పంపించింది. మీరు లోపలికి పదండి. మీరు కోట్లు మాత్రమే మాకు కోచ్ అండి, బయట మాకు అన్నయ్యే. ఆనందాన్నిచ్చిన మీకు నేనేమివ్వగలనమ్మా? స్కూల్నివ్వండి అన్నయ్య.
ఇప్పుడే వస్తాను, ఉండమ్మా. అక్క అంటే ఎంత ప్రేమండి. తనకు కూడా వాడంటే అంతే ప్రేమ. ఆ ఫోటోలో చూడండి, కబడ్డీ ఎంత బాగా ఆడుతుందో. వాళ్ళ నాన్న చూసేది, దాన్ని చూసి వాడు కబడ్డీ నేర్చుకున్నారు. ఊళ్ళో అందరూ ఆడపిల్లలకి ఎందుకు కోచింగ్ ఇస్తున్నాడు అనుకుంటారు. మీలో తన తోబుట్టును చూసుకుంటున్నాడన్న విషయం ఎంతమందికి తెలుసు? శైలు, నేషనల్స్కి సెలెక్ట్ అయ్యాక మీ అందరికి ఇద్దామని ఎన్ని ప్యాడ్స్ తీసుకొచ్చాను. నమ్మకంత ముందే ఇస్తున్నాను, తీసుకోండి. థ్యాంక్స్ అన్నయ్య. వదని, ఇంటి దగ్గరికి పడతాను. పర్లేదన్నయ్య, మేము వెళ్తాం. పదకొండు అయిందమ్మా, అసలే రోజులు బాగాలేవు. పర్లేదన్నయ్య, మన ఊర్లో మనకు భయం ఏంటి? సరే అయితే నాతో ఫోన్లో మాట్లాడుతూ వెళ్ళండి. ఓకే అన్నయ్య. ఫోన్ నెంబర్ వద్దా? నెట్వర్క్ సరిగా లేదని ఎయిర్టెల్కి మారిపోయాను కదా. తెలుసు, నెంబర్ చెప్పమా. చెప్పు. సెవెన్ 9 8 1 0 4 6 5 3 2. ఈ నెంబర్ మీకు ఎలా తెలిసింది? ఇలా. ఓకే, బాయ్. ఒరే ప్రసాద్, ఇన్నాళ్ళు పిందెలు కాయలవడం అంటే ఏటో అనుకున్నాను రా. వీళ్ళని చూస్తా అంటే ప్రాక్టికల్ గా అర్థమైపోనాది. టిక్కర్లు దాకా టిక్కర్లు వేసుకుని రోజు గ్రౌండ్ కి వెళ్తుంటే ఆటకాయ వెళ్ళి ఆడిపోనాదిరా. ఏంటమ్మా, ఏంటా సౌండ్? ఏం లేదన్నయ్య, నాకు ఈ కందుకూరుల పిల్లని చూస్తా అంటే కాకినాడ గొట్టం కాస్త గుర్తొస్తున్నదిరా. దీన్ని చూడరా, రాజమండ్రి రోజు మెలుకులాగా ఏం ఉందరా. ఏమైనా కార్తీ గారి చాలా అదృష్టవంతుడు రా. ఎవడైనా రాత్రులు ట్యూషన్లు చెప్తుంటారు, వీడు కబడ్డీ కోచింగ్ కూడా ఇస్తుంటారు రా. ఏయ్, సార్ గురించి తప్పుగా మాట్లాడు. ఓ నాయన, దీని కోత అదిరిపోనాదిరా. ఏమైంది ఫాతిమాకి? ఏం లేదన్నయ్య, దీంతో కబడ్డీ ఆడాల్సిందేరా. అరే నేను వెళ్తానా కోత. కబడ్డీ 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 కబడ్డీ. నో ప్రాబ్లం, ఏం కాలేదు. ఓకేమ్మా, జాగ్రత్త. మీరు వెళ్తే 2 నిమిషాల్లో కొట్టేసేవారు కదండి. నేను వెళ్తే ఇప్పుడు మాత్రమే కొట్టగలనరా, కానీ వాళ్ళు ఎప్పుడైనా కొట్టగలరు. ఆడపిల్లలకు కావాల్సింది బయటికి వెళ్ళేటప్పుడు మగాడి తోడు కాదు, ధైర్యం అనే తోడు. తెలుగుతనానికి తిలకం దిద్దినట్టు ఎంత పద్ధతిగా ఉందండి. మా కట్నం కూడా వద్దు. ఇదిగో 50 కిలోల బంగారాన్ని ఇస్తే తీసుకెళ్లిపోతాం. సమయం అవుతోంది, తాంబూలాలు మార్చుకుందామా? మార్చేసుకుందాం పంతులు గారు. ఇంత మంచి సంబంధం నా కూతురికి సెట్ అయింది. దీంతో బీపీ షుగర్లే కాదు, థైరాయిడ్ లిపిడ్ ప్రొఫైల్ కూడా లిమిట్ లోకి వచ్చేస్తాయి. నేను ప్రశాంతంగా బతికేయచ్చు. నమస్కారం. ఎందుకు వచ్చారు? వాళ్ళు ఎందుకు వచ్చారు? చూపులకు వచ్చారు. మేము చెడగొట్టడానికి వచ్చాం.
పిచ్చి కనపట్టుకుందా? మీరు వచ్చి మా ఇంటి సంబంధం చెడగొట్టమేంటి? చిల్ బ్రో, ఇప్పటి వరకు పెళ్లి చూపులు లవర్ చెడగొట్టడం చూశారు, వాడి ఫ్రెండ్ చెడగొట్టడం చూశారు, కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఒక అత్తగారు చెడగొట్టడం చూడబోతున్నారు. చూస్తారేంట్రా, వీళ్ళ మెళ్ళ పట్టుకుని బయటికి తోసేయండి. డోంట్ టేక్ స్ట్రెస్ బ్రో. చేతికి గాజులు వేసుకొచ్చాం, కాళ్ళకి పసుపు రాసుకొచ్చాం, కాంచీపురం చీర కట్టుకొచ్చాం, వీళ్ళేం పీకుతారనుకుంటున్నావేమో. కత్తులకి కొబ్బరి నూనె కూడా రాసుకొచ్చాం, బయట బండ్లో ఉన్నాయి. యు నో సంథింగ్ బ్రో, ఆడపిల్ల అడుగు పెట్టే చోటు మొగుడు కంటే అత్త ఆడపడిచే ఇంపార్టెంట్. రేపు ఆకృతి మీ ఇంటి కోడలుగా వచ్చాక పొద్దున్నే మీరు లేస్తారా, తను లేవాలా? తనే. కాఫీ మీరు పెడతారా, తను పెట్టాలా? తనే. డిష్యూమ్ డిష్యూమ్, ఏదైనా గొడవ జరిగితే సారీ మీరు చెప్తారా, తను చెప్పాలా? ఆబ్వియస్లీ తనే. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్, వీళ్ళ కొంపకు కావాల్సింది కోడలు కాదు, పని మనిషి. అదే మా ఇంటికి వస్తే పొద్దున్నే నేనే లేస్తాను, కాఫీ నేనే పెడతాను, అమ్మాయికి సారీ నేనే చెప్తాను. పాప జస్ట్ కాపురం చేస్తే చాలు. నాన్నగారండి. ఇంటికి పిలిచేంటే వాళ్ళు బయట తోసేస్తారా, మమ్మల్ని వెళ్ళిపోమంటారా? గౌడు గేదెల్లా నించొని చూస్తారు ఇళ్ళు, ఇళ్ళ పెచ్చలాజిక్లు కోటప్పకుండ. గురువారం జబర్దస్త్, శుక్రవారం ఎక్స్ట్రా జబర్దస్త్ చూసే కామెడీ బ్యాచ్ అనుకుంటున్నావేమో. అప్పుడప్పుడు టీవీ 9 నేరాలు ఘోరాలు కూడా చూస్తాం. యు నో వాట్ ఐ మీన్ టు సే? పూతరేకులు తింటూ మొగల్ రేకులు చూసే బ్యాచ్ మీరేం చేస్తారే? పూతరేకులు గీతరేకులు అన్నావంటే ఇంటి పైన ఇనప రేకులు ఎగిరిపోతాయి, జాగ్రత్త. నువ్వు 100 సంబంధాలు తెచ్చినా ఇలాగే చెడగొట్టి దొబ్బుతాం. నీ ఇంటికి ఎవడొచ్చినా వాడికి పెట్రోల్ బొక్క, టైం బొక్క. పక్కూరోడొచ్చినా, సిటీ వాడొచ్చినా, అబ్రాడ్ వాడొచ్చినా ఇద్దే రిపీట్ అవ్వుద్ది, గుర్తు పెట్టుకో, ఇద్దే రిపీట్ అవ్వుద్ది. లెట్స్ గో గర్ల్స్. బాబు, మీకు మీ సిటీ ఛానల్ సంబంధానికి నమస్కారం. ఏ పదండి నాన్నగారు. అంటే ఈ పెళ్ళి ఆగిపోయినట్టేనా నాన్నగారు? మీరేం చేయలేరా నాన్నగారు? అంటే మన రైస్ మిల్ క్లోజ్ చేసిన వాడు, ఈ పెళ్ళి ఆపేసిన వాడు ఆ కార్తీగాడు, అతన్నే నేను పెళ్లి చేసుకోవాలా నాన్నగారు? తీసుకెళ్ళు సత్తే, బీపీ బీపీ మిషన్ తీసుకురా నాన్న. ఒక ఊరి నుంచి 8 ప్లేయర్స్ సార్, మీకు రూల్స్ తెలుసు కదా? వాళ్ళకి ఆడడం తెలుసు సార్. అసోసియేషన్కి అడ్డుకోవడం తెలుసు సార్. 32 స్టేట్స్ ఉన్న కంట్రీలో మన ఇండియన్ క్రికెట్ టీంకి మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతమంది ఆడుతున్నారు? ఒక్క మహారాష్ట్ర నుంచే 83 6 క్రికెటర్స్ ఆడారు. 1953 టెక్కల్ నుంచి 7 కబడ్డీ ప్లేయర్స్ నేషనల్స్కి ఆడారు. రూల్స్ ప్రకారం పంపిస్తే ఆడొస్తారు సార్. రూట్ లెవెల్ నుంచి ఆలోచించి పంపిస్తే పేపర్లు వస్తారు. మీరు గెలుపు మీద చాలా కాన్ఫిడెంట్గా ఉన్నట్టున్నారు. మా గెలుపు ఈ 2 కప్పు కోసం కాదు సార్, 2-3 జనరేషన్స్కి అక్షరాలు నేర్చుకుంటున్న ఈ బడి కోసం. మా నాన్న ఆస్తుల మీద కట్టడానికి కారణం కనీస విద్య, కానీ ఇప్పుడు ఇది మూసేయాలనుకోవటానికి కారణం కార్పొరేట్ విద్య. గవర్నమెంట్కి అప్లికేషన్స్ పెట్టి పెట్టి అలసిపోయాం సార్, అందుకే గేమ్ ద్వారా ట్రై చేస్తున్నాం. అక్షరం కోసం ఆట నిలబడింది, మీకోసం నేను నిలబడిపోతే ఎలా? బోర్డుని నేను కన్విన్స్ చేస్తాను, ఏర్పాట్లు చేసుకోండి. థ్యాంక్ యూ సార్. కర్నూలు సింధు, వైజాగ్ అరుణ చాలా మంచి ప్లేయర్స్, వీళ్ళిద్దరూ టీంలో ఉంటే నాకు అసోసియేషన్తో చాలా తేలిక అవుతుంది. ఆంధ్ర టీంలో వాళ్ళు ఉంటారు సార్. అండ్ మన దగ్గర ఫండ్స్ ఇంతే ఉన్నాయి. పర్లేదు సార్, నేను చూసుకుంటాను. విల్ యూ? యా. గ్రేట్, గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. ఏంటి కోచ్ మీరు అనేది? అవునమ్మా, 2021 నేషనల్ కబడ్డీ కాంపిటీషన్స్కి మనం వెళ్తున్నాం. రేపటి నుంచి మన ప్రాక్టీస్ మార్నింగ్ 5 స్టార్ట్ చేయాలి. సరే అన్నయ్య. నేషనల్ కబడ్డీకి సెలెక్ట్ అయిన ఆత్రేయపురం ఆడపిల్లలు, సంబరాల్లో మునిగిన రామకృష్ణ మెమోరియల్ స్కూల్, పిల్లల భవిష్యత్తు కోసం తన భవిష్యత్తునే సాక్రిఫైస్ చేసి జాబ్ రిజైన్ చేసిన కార్తి. ఆ ఫ్లోకి ఈ ఫోటోస్ కి ఇప్పుడు మ్యాచ్ అయినదా బాబు గారు? అన్నారు అంటూ నాకే
ఈ ఇంట్లో ఎన్ని కిలోలు ఉప్పు తిన్నావు నాకు తెలదు కానీ అయ్యా, నీకున్న విశ్వాసం ముందు ఈ ఊళ్ళో ఏ కుక్క పనిచేయదురా. అంటే ఏంటండి ఇప్పుడు అడిగేస్తారా అడిగేస్తారా? ఎంత డ్రామా ఆడారండి అమ్మాయి గారు. ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకునే అదే ఫెయిర్ గా ఉంటున్నప్పుడు నాటు మందు తాగే మనం ఎందుకురా మనుషుల్లాగా ఉండాలి. ఇంకెవరు రాలేదేంట్రా? ఓసారి ఫోన్ చేస్తానాగండి. ఎత్తట్లేదండి. సీత ఏటి గోళ? ఏమా సత్యవతి అన్నవరం ఏటిదంతా? కబడ్డీ తెలుసు కదా అని చెప్పి వాళ్ళతో కబడ్డీ ఆడుకున్నారు. మరి వాళ్ళ కోపం వచ్చి క్రికెట్ ఆడుంటే మీ పిల్లల పరిస్థితి ఏమయ్యేది? మగాడు బ్యాట్లాడు, ఆడది బంతి. బ్యాట్ వెళ్ళి బంతి మీద అట్ట, బంతి వెళ్ళి బ్యాట్ మీద అట్ట. ఆడాళ్ళ బతుకులే బౌండరీ లైన్ అవతలు పడేది. మేమే ఊరికే కొట్టలేదండి మమ్మల్ని. కామెంట్ చేశారా? చేస్తారు. పొట్టి పొట్టి బట్టలు వేసుకుని పొలం గట్లంట గోదావరి గట్లంట గెంతుతుంటే కామెంట్ చేయరా? ఇది పల్లెటూరు తల్లి, ఇక్కడ ఆడపిల్లలు వేసుకునే బట్టల లెంత్ను బట్టి క్యారెక్టర్ డిసైడ్ అయిపోద్ది. ఏదో ఆడితే పిల్లల జీవితాలు బాగుపడతాయని ఏట్రా బాగుపడేది? కబడ్డీ కబడ్డీ అని ఆడేస్తే పాకిస్తాన్ లాంటి పక్క దేశం నుంచి వచ్చి పెళ్లి చేసుకోవడానికి నీ కూతురే సానియా మిర్జా కాదు, దర్జీ కూతురు. పక్క ఊరోడు కూడా రాడు. సీతారాం గారు ఏమైంది? అవును, మీరందరూ ఎందుకు ప్రాక్టీస్ రాలేదు? రారో, ఇక నీకు నీ కబడ్డీకో సూర్య నమస్కారం బాబు. ఇంకా వాళ్ళు ఏ ప్రాక్టీస్ కి రారు. ఏం మాట్లాడుతున్నారు? ఇంకొన్ని రోజుల్లో వీళ్ళంతా నేషనల్ ఛాంపియన్స్. ఛాంపియన్లు మాకెందుకులే బాబు. ఏట్లో 4 సేపలెట్టుకొచ్చి ఇంట్లో కూడెడితే చాలు. బంగారు పథకాల మీద ఆశ లేదు బాబు మాకు. 10 ఏళ్లలో బట్టలు ఉతికి పొద్దుకూకాక పొయ్యి మీద అంత వంట చేయడం తెలిస్తే చాలు. చేపలు పట్టడం, బట్టలు ఉతకడం, మట్టి పిసకడం మీరు చేస్తున్నారు కదా, ఇంకా మీ పిల్లలు కూడా అదే చేయాలా? కుల వృత్తులు చేసుకుంటే పెళ్లిళ్ళన్నా అవుతాయి. ఈ కబడ్డీ ఆడితే కోకోలు కోతికమ్మసులు ఆడేవాళ్ళు కూడా దొరకరు బాబు. ఎందుకు అలా మాట్లాడుతున్నారు? మొన్న మీరు నూజివేడులో గెలిచినప్పుడు జిల్లా స్పెషల్లో వీళ్ళు చెడ్డీలేసుకున్న ఫోటోలు చూసి మా అక్క ఫోన్ చేసింది. ఒరే, దానికి పెళ్లి చేసి మా ఇంటికి ఎందుకు పంపిస్తావురా? రికార్డింగ్ డాన్స్ కి పంపిస్తామని తిట్టేసింది. పద్ధతి అంటే బట్టలు వేసుకునే విధానం కాదు, బతికే విధానం. ఆ విధానాన్ని మార్చాలన్నదే నా ఉద్దేశం. మీ ఉద్దేశాలు మా మీద రుద్దకండి బాబు. ఈ ఆటలాడితే వాళ్ళ జీవితాలు బాగుపడేలా లేవు. వాళ్ళ చదువులేవో వాళ్ళని చదువుకోనియండి అయ్యా. చదువుల వల్ల మాత్రమే జీవితాలు బాగుపడవు. ఒక స్కూల్లో 60 మంది ఉంటే మొదటి ర్యాంక్ ఒకరికే వస్తుంది. మిగతా 59 మంది మేము ఎందుకు పనికిరాం అనుకుంటే అర్థమే లేదు. ఎందుకు పనికి వస్తామో తెలుసుకుంటే జీవితానికి అడ్డే లేదు. పొద్దున్న 4 గంటకి నేనెందుకు లేవాలని సైనా నెహ్వాలి వాళ్ళ నాన్న అనుకుంటే ఈరోజు మన దేశానికి సైనా ఉండేది కాదు. 10th ఫెయిల్ అయినప్పుడు నా కొడుకు చదువు ఏమైపోతుందని ఓ తండ్రి కంగారు పడుంటే ఈరోజు మనకు సచిన్ ఉండేవాడు కాదు. పిల్లలు ఏ ఆటల్లోనైనా గెలవాలంటే గెలిపించాల్సిన తల్లిదండ్రులు. వాళ్ళు మైదానంలో ఆడుతుంటే మీరు జీవితంలో ఆడాలి. ఆడు పిల్లల్ని ఆడించడానికి 100 చెప్తాడు రా. ఎందుకంటే అదేదో గెలిచి వాళ్ళ నాన్న కట్టిన స్కూల్ కాపాడుకోవాలనేది ఇది మాస్టర్ ప్లాన్. నిజమే కడియం గారు, మా నాన్న స్కూల్ కట్టించింది నా పిల్లల కోసమే అయితే నాది మాస్టర్ ప్లాన్. కానీ ఆ ప్లాన్ వెనకాల ఈ పిల్లల భవిష్యత్తు, ఈ ఊరు భవిష్యత్తు కూడా ఉందని మర్చిపోవద్దు. ఆడపిల్లంటే 13 ఏళ్ళకి ఫంక్షన్ చేసామా, 17-18 ఏళ్ళకి పెళ్లి చేసామా, 20 ఏళ్ళకి 2 పిల్లలు కన్నాక ఆపరేషన్ చేయించి మొగుడు బానిస చేసామా, ఇంతేనా ఆడపిల్ల జీవితం? 4 కోట్ల మధ్య నలిగిపోవాల్సిందేనా? 2 అడుగులేసి గడప దాటి బయటికి రాకూడదా? మన దేశంలో మగాళ్ళు కనీసం 60 ఏళ్ళు బతికి చచ్చిపోతున్నారు. ఆడాలు కూడా 60 ఏళ్ళు బతుకుతున్నారు, కానీ 20 ఏళ్ళకే చచ్చిపోతున్నారు. చంపేద్దాం వీళ్ళందరినీ 20 ఏళ్ళకే. నేషనల్ కబడ్డీలో గెలిస్తే స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం, మంచి సంబంధం, మంచి జీవితం. మన అన్నం తింటుంటే దాంట్లో మట్టి వేయడానికి చాలామంది రెడీగా ఉంటారు. అన్నం తినాలా మట్టి తినాలా డిసైడ్ చేసుకోవాల్సింది మనమే. ఏట్రా అట్ట చూస్తారు? కీటో డైట్ అంటే కొబ్బరి నూనెలు తాగేయడం, క్యాన్సర్ గడ్డలు తగ్గుతాయంటే కషాయాలు తాగేయడం, కప్పులు వస్తాయంటే కళ్ళు అప్పగించేయడం. ఎవడేది చెప్తే అది నమ్మేడివే? ఆడ ఢిల్లీలో ఉన్న ఆడపిల్లల సెక్యూరిటీకే దిక్కులేదు,
హీలేజ్ నుంచి ఎల్లోళ్ళని ఎవరు పట్టించుకుంటారు? ఆడించాలని చెప్పాను రా. రాఖీ కట్టారు. ఒక కోచ్లా కాకుండా ఒక అన్నయ్యలా చెప్తున్నాను. ఈగ వాళ్ళకుండా ఇంటికి తీసుకొస్తాను. ఆలోచించండి. విన్నారుగా, అందరూ బాగా ఆలోచించుకోండి. నేను మాత్రం నా కూతురు పంపడం పద. రైస్ మిల్లులకి తాళాలేయడాలు, ఆడపిల్లల చేత అబ్బాయిలను కొట్టించినంత ఈజీ కాదు. ఇప్పుడు వాళ్ళని ఢిల్లీకి తీసుకెళ్ళడం, వెనకాల వెళ్ళి కాళ్ళొట్టుకున్నా మళ్ళీ వాళ్ళని కబడ్డీ కొట్టుకు అంపరు. ఇక నీ కప్ప నా సెప్ప. పదండ్రా. ఆ కడియం గారి చెప్పుడు మాటలు విని భయపడిపోయాం, కానీ నీ మాటలు విన్నాక ఉండలేకపోయాం. ఇన్నాళ్ళు మా పిల్లలు గడప దాటి గ్రౌండ్ దాకా వచ్చారంటే అది నీ మీదున్న నమ్మకం వల్లే. ఇప్పుడు ఆ నమ్మకం మధ్యలోనే ఆగిపోతే ఎలా బాబు? నాకు 50 ఏళ్ళు, కానీ 20 ఏళ్ళకే చచ్చిపోయా. ఈ పిల్లలకి ఆ పరిస్థితి రావద్దు. తీసుకెళ్ళి బాబు, వాళ్ళకి 60 ఏళ్ల బంగారు భవిష్యత్తు నుంచి తీసుకుని రా. అందరు జాకే దిక్కు చల్ అడిగావై. Trilok Singh missing. Two constables are being injured and remaining details are yet to be known. Ghaziabad ACP Arvind IPS who... Arvind, Arvind, are you all right? Parliament on duty. Ni car mida attack ani TV lo breaking news. I'm fine, Bhumi. Attack ani breaking news vinna. కాసేపట్లో అదే అటాక్ లో 6 డజన్ మంది క్రిమినల్స్ ఎన్కౌంటర్ ని ఇంకో బ్రేకింగ్ న్యూస్ వస్తుంది విను. I'll see you soon. Bye. See you.
గాడి ఆ గ్యా. దిగుండ్రి దిగుండ్రి, జల్దీ దిగుండ్రి. హాయ్ పాపా. హి హస్ జస్ట్ రీచ్డ్. సనా, ఇస్ ఇట్ ఓకే? ఎస్, సౌత్ వాళ్ళం కా సమ్మాని కుచ్ ఔర్ యార్. సబ్ కే సబ్ వర్జిన్ మజే తో హై రే. చల్ ఫిర్ పీ కే ఆతే హై, నహీ తో ఛూ కే ఆతే హై. ఈ సారి షూర్ కా కప్ మనదే. ఓయ్ సారీ, దేఖా నహీ. ఏయ్ పాజీ. yes, కైసా థా? బహుత్ బడియా. కోచ్ ఏమైనా ఇసు అట్లూ రేనావు? వాడు నా బిర్రా మీద సరసెండా అయింది. లత్కూర్గాడు ఆల్పండి. ఓయ్ క్యా? హాంజీ. క్యా కియా తూనే? మేనే క్యా కియా? కుచ్ తో నీ? కుచ్ నహీ కియా. మేడం జీ, యే ఆప్కా కర్నీ హై, రేల్వే స్టేషన్ హై. और यहाँ पर तो टचिंग वाचिंग चलते रहती है. मादर चोक. ये क्या कर दिया मैडम? छोड़ो. क्या क्या कर रहे तू? छोड़ दो उसको. आजा बेटा आजा, तू भी आजा. निकालती हूँ तेरा भी रसगुल्ला. ये तेरा कार नहीं है, रेलवे स्टेशन है. रेलवे स्टेशन पे ऐसा टचिंग वाचिंग होता रहता है. बोल रहा हूँ छोड़ उसको. वार्निंग दे रहा तू मेरे को? तू जानते नहीं हम कौन है? दिल्ली के लड़के हैं हम. तू दिल्ली का लड़का है तो हम हैदराबाद की लड़कियां हैं. क्या बिगड़ता भाई सुवर? तू दिल्ली का कुत्ता, बस में रेल में यही करता है क्या? नाम है मेरा ज्वाला, ज्वाला रेड्डी. फिर से तुमको दिल्ली में देखा ना, निकाल दूंगा सबका हड्डी. क्या डेंजर लड़की है यार. चलो निकलते हैं यहां से. अरे भाई कार्ती. अरे कुलजीत, तू इधर क्या कर रहा है? अरे भाई, एकेडमी में पोस्टिंग मिला, मैं पंजाब से यहाँ शिफ्ट हो गया. गुड न्यूज़ यार. ये अपना टीम है. ए हाय गर्ल्स. हाय सर. गुड लक, यू गॉट द बेस्ट कोच इन इंडिया. थैंक यू सर. कम आजा, कम कम, चलो. कम ऑन गर्ल्स, गेट डाउन. मैम, मैंने एंट्री कर दी है, कीज लेके जा रहा हूँ. कार्ती, सब कुछ हो गया, रूम पे जाके फ्रेश हो जाओ. ठीक है? ठीक है. आंध्र बैचलर उन्नार मैम. अवतारा लवे. हेलो ज्वाला रेड्डी जी, वेलकम बैक. हाय कुलजीत. मीट मिस्टर कार्ती, आंध्र कोच. हेलो. नाकु नीला हैंड इवड़ा तलवद. आजकल आंध्र कबड्डी भी खेल रहा है. ये मातला चूस्तुंड्रु, రెండేలు అగ్గొట్టుండ్రు కదా, అందుకే అట్లా అడిగినాం. పర్ ఇస్ బార్ బహుత్ టఫ్ దేగా యే లోగ్. హలో, హైదరాబాద్ కా ప్యాడస్ బిర్యానీ ఇక్కడ, ఆంధ్ర ఆవకాయ ఇక్కడ, పెరుగు తెచ్చుకోండిరా, పోయి నంచుకోండి. ఓ గైస్ కూల్ కూల్ బై. యే రహీ తుమ్హారీ చాబి ఔర్ జ్వాలా, యే రహీ తుమ్హారీ. క్యా యే హమారే కో బి బ్లాక్ దియా. 3 times national champion हूँ मैं. माया ex cabinet minister. Sports कोटा लो जॉब वस्ते इटलैंड टोल की बदली ना. ब्लॉक में क्या है ज्वाला? ब्लॉक में superiority है, confidence है. A ब्लॉक देता है कि पापा को फोन करूँ? अरे कुलजीत दे दे यार. Come on girls. इपड़ो ब्लॉक अदलेसी अल्तनारू. मोन्ना वद अदलेसी अलंड्रू. रेपु कप अदलेस अल्तारू. క్లాక్ వదిలేసి వెళ్ళట్లేదు, ఇచ్చేసి వెళ్తున్నాం. రేపు కప్పు వదిలేసి వెళ్ళాం, కొట్టుకుని వెళ్తాం. కలాం గారు కలలు కనమన్నారు, పగటి కలలు కాదు. రాంగ్ లాజిక్. హైదరాబాద్లో పగలు, అమెరికాలో రాత్రి. టైం ఇంపార్టెంట్ కాదు, కలలు ఇంపార్టెంట్. గుడ్ లక్.
పదండి. సూపర్ ఉంది కదా ఏ బ్లాక్. ఏ బ్లాక్ ఎస్ మ్యామ్. మీకు ఆ కోచ్ ముందే తెలుసా? నేనే అతనికి ముందు తెలుసు. తను అలా మాట్లాడింది ఏంటి కోచ్? తను ఎప్పుడు అలాగే మాట్లాడుతుంది. అసలు ఎలా తెలుసు మ్యామ్? అకాడమీ మొత్తం నా యాటిట్యూడ్ కి ఫ్యాన్ అయితే నేను వాడు ఆటకి ఫ్యాన్. మీకు ఇక్కడ కూడా ఫ్యాన్స్ ఉన్నారన్నయ్య. నేను ప్రాక్టీస్ కి వెళ్ళాల్సిన టైంలో కూడా ఆ కిటికీ దగ్గర కూర్చుని ఆ ప్రాక్టీస్ చూసేదాన్ని. ప్రాక్టీస్ ని చూస్తున్నాను అనుకున్నా కానీ నా ఫ్యూచర్ ని చూస్తున్నానని సమజైంది. అందుకే మాట్లాడదామని ఓ రోజు ఈవినింగ్ అతన్ని కుతుబ్ మినార్ దగ్గరికి రమ్మన్నాను. ఈవినింగ్ లేట్ ఈవినింగ్ అయింది, లేట్ ఈవినింగ్ నైట్ అయింది, నైట్ మిడ్ నైట్ అయింది, నా టైం వృధా అయింది. కానీ ఆడు రాలే. అమ్మని అమ్మ మీ లవ్నే హర్ట్ చేసిండా. ఎంత టెక్కు మేడం ఆంధ్రానికి, నమ్మద్దు మ్యామ్. ఆంధ్ర టీములని అస్సలు నమ్మద్దు. ఆ రోజు ఢిల్లీ నుంచి బయలుదేరేటప్పుడు నేను ఎంత బాధపడ్డాను. కప్పు కోసం వచ్చిన వాళ్ళు కప్పు లేకుండా అదే బాధతో తిరిగి వెళ్ళాలి. అన్నయ్య ఆ తెలంగాణ టీం వాళ్ళని అస్సలు నమ్మద్దు అన్నయ్య. అవునన్నయ్య, వాళ్ళతో ఎంత జాగ్రత్త ఉంటే అంత మంచిది. పప్పులోకి నెయ్యి ఉంటే ఎంత బాగుండేదో. అగ్గడ పడ్డట్టు అంత పెట్టుకుని ఇంకందులో చెయ్యి ఎక్కడ పెడతదో. నువ్వు అట్టి పండు ఎట్లా తింటావు? తీసుకొని. ఓ, మా ఏరియాలో పెరుగులో పిసుక్కొని తింటాం. ఎరకదా? మామిడి పండు మీరు కోసుకొని తింటారు కదా, మేము పెరుగులో పోసుకొని తింటాం. ఏయ్ సౌత్ లో సైలెన్స్. ఏ చోక్రీ క్యా బోలా తు? సైలెన్స్ ఉస్కే పెహలే. ఏ సౌత్ లోగ్ తు క్యా లగ్తా? సౌత్ లోగ్ కేసే హోతే? వైసే హి కాలే మోటే హా చోటే. తేరీ మా కి కిర్కిరి, ఏక్ థప్పడ్ దియా నా తో అప్పడ్ హో జాయేగి. కోచ్ సౌత్ కా సత్తా మార్ కే నహీ, సిటీ మార్ కే దికాయేంగే వహాన్ కోర్ట్ పే. Well played. It's okay. Pack your things, girls. Yeah, pack it. సర్దుకోండి సర్దుకోండి, రూమ్ కెళ్ళి బట్టలు కూడా. అసలే ట్రైన్ టైం అవుతోంది. పలే, స్టాప్ ఇట్. సారీ కోచ్. I'm sorry. Well played, honestly. గెలిచారో ఓడేరో చూడటానికి నేను ప్రేక్షకుని కాదు, కోచ్ని. ఆటను మాత్రమే చూశాను. తను కాలు పట్టేకపోయి ఉంటే ఆ టీం మొత్తం కాలు పట్టుకున్నా మీరు ఓడిపోయేవారు కాదు. ఇన్ఫ్యాక్ట్ మీ దగ్గర ఉన్న టెక్నిక్ స్కిల్స్ మా దగ్గర కూడా లేవు. యాజ్ ఆంధ్ర టీమ్గా వీఆర్ రియలీ ప్రౌడ్ ఆఫ్ తెలంగాణ టీం. నీకు నా మీద ఎందుకు అంత కోపమో నాకెప్పుడు అర్థం కాలేదు. నేను అన్నిసార్లు నీకు ఫోన్ చేసినప్పుడు నువ్వు ఫోన్ తీసుంటే నీకు విషయం తెలుసుండేది.
ఆ రోజు నేను అర్జెంటుగా వెళ్ళకపోయింటే మా నాన్నలాగే మా అమ్మ కూడా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిండేది. నేను నిన్నెప్పుడు ఒకే రకంగా చూస్తున్నాను, కానీ నువ్వే నన్ను ఒక్కో రకంగా చూస్తున్నావు. సెమీఫైనల్లో యూపీకి ఉచ్చపోయించిన ఏపీ విజయ డంకా మోగిస్తున్న ఆత్రేయపురం ఆడవాళ్లకే రాబోతున్న నేషనల్ ట్రోఫీ. నీ నోట్లో పంచదార చిలక పెట్ట. హలో. ఏంట్రా కార్తీ, ఇది ఎన్నిసార్లు చేశానో తెలుసా? అది కాదక్క, ఫైనల్ మ్యాచ్ ఇంకా 2 డేసే ఉంది. తెలుసురా, విన్ అవుతావని కూడా తెలుసు, కానీ బాబ బర్త్డేకి రావాలని తెలీదా? ఆడపిల్లలు కదా, పాపం నన్ను నమ్మి పంపించారు అకాడమీలో వదిలేసి ఎలా రావాలా అని. వాళ్ళు నీకే నా చెల్లెళ్ళు, నాకు కాదా? మన ఊరి పిల్లలరా, వాళ్ళని కూడా తీసుకురా. గెలిచాక కప్పుతో తీసుకొచ్చి బావకు పరిచయం చేద్దాం అనుకున్నానక్క. కార్తీ, మీ గెలుపుకి స్మాల్ సెలబ్రేషన్స్ చేసుకుందాంరా. ఓకే, ఇప్పుడే బయలుదేరుతాం. ఓకే బాయ్. హ్యాపీ బర్త్డే బావా, కట్ చేయండి. బావా, హ్యాపీ బర్త్డే టు యూ, లాంగ్ లివ్ ఇండియన్ పోలీస్. తొందరగా తొందరగా బాబా, ఆకలి అవుతుంది, తొందరగా రా. కమింగ్. హాట్ హాట్ గా తెచ్చా నీకోసం. ఏంటిది, రోటీయా? పాపట్లాగా ఉంది. సారీ రా, కొంచెం రోస్ట్ అయింది. నాకు వద్దది. హే, ఇది హల్దీరా? వద్దు. ఓకే, యాజ్ యు లైక్. టేస్ట్ టోఫు. సర్ప్రైజింగ్ గా ఉందక్క. సార్ వంట చేస్తారా? నేను ఓన్లీ బోన్ చేస్తాను, మరి తప్పదు కదా. డిపార్ట్మెంట్ లో ఉన్న స్ట్రెస్ కి ఈ కుకింగ్ పెద్ద రిలీఫ్ అమ్మా. అసలు మేమైతే టీవీలో పేపర్లో చూసి చదివి ఏదో జేడి లక్ష్మీనారాయణ ఊహించుకున్నాం, కానీ మీరు ఇంత సరదాగా మాట్లాడతారని అనుకోలేదండి. అసలు మీరిద్దరు బావా బామ్మదిలా లేరండి, బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉన్నారు. దట్స్ ఎ కాంప్లిమెంట్. బావా, నాకు కొంచెం టోఫు. సారీ రా, ఓవర్. వన్ సెకండ్, తొందరగా. కోచ్, మ్యూజిక్ ఆన్ చేయొచ్చా? ఆన్ చేయి. హేయ్ కార్తీ, మ్యూజిక్ మ్యూజిక్. కష్టపడుతున్నాను నేను.
అన్ని వదిలిపెట్టదు, వెళ్ళి చంపేయ్. Don't leave that bastard. Shoot him, Karthi. Shoot him. I'm telling you, Karthi, shoot him. Karthi, small injury. నాకేం కాదు, పిల్లలు భయపడ్డారు, తీసుకెళ్తా. లేదు బావ, హాస్పిటల్కి వెళ్దాం. వాళ్ళు ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు. ఈ ఇన్సిడెంట్ ఎఫెక్ట్ ఫైనల్ మీద పడకూడదు. ప్లీజ్ వెళ్ళరా. శైలు లేచారా? లేచామన్నయ్య. తొందరగా కిందకి రండి. ఇందు పల్లవి, ఫాతిమా, రేవతి, మహేశ్వరి, రేగండి తొందరగా. ఇంకా ఎవరు రాలేదన్నయ్య, మనమే ఫస్ట్ వచ్చాం. ఫస్ట్ రావాలంటే ఫస్టే రావాలి. వి హావ్ ఓన్లీ 2 డేస్ లెఫ్ట్ ఫర్ ది ఫైనల్. ఓకే కోచ్. కమ్ ఆన్, అందరూ వార్మ్ అప్ చేయండి. కమ్ ఆన్ క్విక్. ఓకే, yes కోచ్. ఐల్ బి బ్యాక్ ఇన్ ఎ మినిట్. ఓకే, యు క్యారీ ఆన్. ఓకే సర్. ఓకే కోచ్. హలో, కబడ్డీ కబడ్డీ కబడ్డీ. ఎవరు? తేరీ మాత్స్. ఏ కౌనే బోల్ రావునా? తేరీ మాత్స్ సాలే, తు రాంగ్ నెంబర్ కి హై. రేయ్, నా దగ్గర నీ వికీ మొత్తం ఉందిరా. ఎవట్రా నువ్వు? ఇక నా పిల్లలు కనిపించక నేను యాక్షన్ లో ఉంటే. కనిపించరు. నీ 12 మంది టీమ్ ని నేనే కిడ్నాప్ చేశా. కిడ్నాప్? నా టీం ఎందుకు కిడ్నాప్ చేశావు? వాళ్ళేం చేశారు? వాళ్ళేం చేయలేదు.
చేసిందంతా నువ్వే. ఏ చేతులతో అయితే నా తమ్ముణ్ణి దగ్గరుండి చంపావో అదే చేతులతో నీ బావాని చంపితే ఈ పిల్లల్ని వదులుతా. నీకేనా పిచ్చా, నిన్న అబ్బావుని చంపడం ఏంట్రా? చంపాలి, చంపితేనే వీళ్ళు బతుకుతారు. వీళ్ళు ఫైనల్ గేమ్ ఆడాలంటే నువ్వు ఈ ఫైనల్ గేమ్ ఆడాలి. ఈ మ్యాటర్ నీ బావకు తెలిసిన, ఢిల్లీ పోలీస్కి తెలిసిన, పిల్లల బాడీ పార్ట్స్, ఇండియా గేట్, కుతుబ్ మినార్, లోటస్ టెంపుల్, ఇలా ఒక్కో ప్లేస్ లో ఒక్కో బాడీ పార్ట్ దొరుకుతుంది. అండ్ యువర్ కౌంట్ డౌన్ బిగిన్స్ నౌ. వన్, టూ, త్రీ. రేపు మీ అందరినీ మనోరు అలా చూడాలి. ఒక కోచ్లా కాకుండా ఒక అన్నయ్యలా చెప్తున్నాను. ఈగ వాళ్ళకుని ఇంటికి తీసుకొస్తాను. కబడ్డీ 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 దార్నామాత్ మైనే రఖా, ఢూండామాత్ దిఖూంగా నాయ్. చంపమన్నాను కానీ ఎలా చంపుతావు? నా తమ్ముణ్ణి షూట్ చేసి గన్ వాడే ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా, అందుకే దానికంటే బెటర్ వర్జన్ అరేంజ్ చేసా. మీ బావా వాడే 9mm కాదు, 7.6mm, మేడ్ ఇన్ మెక్సికో. ఒక్కసారి ట్రిగర్ నొక్కావంటే దిగింది తెలిసే లోపు ఛాతిని చీల్చుకుంటూ ఫుట్బాల్ అంతా బొక్కతో బయటకు వస్తుంది. అసలు ఎవర్రా నువ్వు? ఎందుకు ఇలా టార్చర్ చేస్తున్నావు? సున్నేకెలియనాయ్, బోల్లేకెలియకియా ఫోన్. ఇక్కడ నుంచి నువ్వు వేసే ప్రతి అడుగుని బావని చంపడానికి అయి ఉండాలి. నువ్వు తీసుకునే శ్వాసాన్ని బావ ఊపిరి తీయడం కోసం అయి ఉండాలి. నేను నిన్ను చంపాలనుకున్నా, నీ బావని చంపాలనుకున్నా, నాకు కావాల్సింది ఒకే ఒక బుల్లెట్. కానీ ఆ బుల్లెట్ నువ్వే కావాలి. నా తమ్ముడు చచ్చిపోయినప్పుడు నేనొక పెయిన్ అనుభవించానే, అదే పెయిన్ నువ్వు నీ ఫ్యామిలీ అనుభవించాలి. వాళ్ళు చిన్న పిల్లలు రా. నీ బావని చంపు, ఆ పిల్లల్ని ఏమి చేయను. వాళ్ళిప్పుడు ఎక్కడున్నారో తెలుసా? ఆ నంబర్ లిఖ్ లే, 7341058926. బావా ఐపీఎస్ కదా, డిపార్ట్మెంట్ ఉంది, ఇంటెలిజెన్స్ ఉంది అని ప్రయత్నించకు. నీ ప్రయత్నంలో కానీ నీ బావా ప్రవర్తనలో కానీ తేడా వస్తే ఈ పిల్లల్లో ఒక్కరు కూడా ప్రాణాలతో మిగలరు. బారా మాసూమ్ బచ్చో కి మౌత్ తేరే పాస్ సిర్ఫ 48 ఘంటే. ఉడా ఉస్కి అందర్ సాలేకో. ఓయ్, గన్ ఏందా చేతిలో? ఏందది? What the hell? ఎవడు
ఎవ్వడాలంచోడుకు. తేర్ పాపకు ఫోన్ లగాతాం. నో నో, వాడి చేతిలో 12 మంది పిల్లల ప్రాణాలున్నాయి. ఆ 12 మంది చేతిలో ఊరి భవిష్యత్తే ఉంది. వాళ్ల మీద చిన్న గీత పడ్డా నేను బ్రతికుంటాం వేస్ట్. కార్తీ, మన యాసలు వేరే కావచ్చు కానీ భాష ఒకటే, టీంలు వేరే కావచ్చు కానీ స్పిరిట్ ఒకటే. మనం అందరం తెలుగోళ్ళం. ఓ తెలుగమ్మాయిగా చెప్తున్నా, మనం ఎడ్నుంచి వెళ్ళటమంటూ జరిగితే కలిసే వెళ్దాం, కప్పు కొట్టుకునే వెళ్దాం. నా వల్ల మీకెందుకు రిస్క్? స్పోర్ట్స్ పర్సన్స్ మీ కాబట్టి జరిగింది స్పోర్టివ్గా తీసుకుంటాం అనుకున్నామేమో, ఆల్రెడీ హార్ట్కి తీసుకున్నాం. ఈ రూమ్ దాకా వచ్చి గన్ పెట్టిండంటే వాడి కన్ను నీ మూమెంట్స్ మీద ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం? ఇట్స్ రియలీ హార్ట్ బ్రేకింగ్. ఎంతమంది ఉన్నప్పుడు ఎన్ని సీసీటీవీ కెమెరాలను కట్ చేసి అంతమంది పిల్లలని కిడ్నాప్ చేసేదంతే అకాడమీ నా కంట్రోల్లో లేదు, వాడి కంట్రోల్లోనే ఉంది. నేషనల్ కబడ్డీ అడ్డానికి వచ్చిన పిల్లలు మిస్సింగ్ అని బయటికి తెలిస్తే దిస్ ఈస్ ద బ్రేకింగ్ న్యూస్, పెద్ద బ్రేకింగ్ న్యూస్ అవుతుంది. యు నో పీపుల్ హావెంట్ ఫర్గాటన్ ద నిర్భయ కేస్ ఇన్ ఇండియా, ది స్టిల్ హావెంట్ ఫర్గాటన్ ఇట్. ప్లీజ్ సేవ్ ద కిడ్స్. నా ప్రాణాలు వదిలేనా, మా బావ ప్రాణాలు తీసేనా, వాళ్ళని ఫైనల్ మ్యాచ్కి తీసుకొస్తాను సార్. అప్పటి వరకు పిల్లల విషయం బయటికి రాకుండా మీరు మేనేజ్ చేయండి సార్. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐఎమ్ అబ్సల్యూట్లీ ఫైన్. హూ ఇస్ బిహైండ్ దిస్ ఇన్సిడెంట్ సార్? ఆర్ దే టెర్రస్? నో, నన్ను చంపడానికి వచ్చింది మాఖన్ సింగ్ తమ్ముడు త్రిలోక్ సింగ్. This is the second attempt on you. What's your next step, sir? Case is still in progress. We'll let you know soon. Asli Makan Singh evaru Baaki Makan Singh madhe em jarigindo munda teliyali. I have a reporter friend at CNN, Rajiv. Let's call him. No, no, call is not safe. Personal ga kalutam. Yen sari darno. Valna favorite team, sir. Makan Singh ki Arvind IPS kunna sambandham enti? గూగుల్లో కూడా ఆర్టికల్స్ లేవు. మాఖన్ సింగ్ నామ్ సునాయ్ జీ, హర్డ్ హిస్ నేమ్. జంతర్ మంతర్ పోలీస్ స్టేషన్లో నాకు బాగా తెలిసిన ఇన్స్పెక్టర్ ఉన్నాడు. డిపార్ట్మెంట్కి తెలియకుండా, ఇంటెలిజెన్స్కి తెలియకుండా ఇన్ఫర్మేషన్ లాగాలంటే ఐ నీడ్ సమ్ టైమ్. బట్ వీ డోంట్ హ్యావ్ టైమ్. ఫోన్ ట్యాపింగ్లో ఉంటుంది, పర్సనల్గా కలవాలి. ఐ నీడ్ లిటిల్ బిట్ ఆఫ్ టైమ్. జస్ట్ మినిట్. హాజీ, హలో బాబు, నే సీతన్ మాట్లాడుతున్నా. నీకు సర్ప్రైజ్ బాబు, ఫైనల్ మ్యాచ్ చూడడానికి మేమంతా ఢిల్లీ వచ్చేసాం. ఇప్పుడే రైల్వే స్టేషన్ లో దిగాం. ఏమైంది? పిల్లల పేరెంట్స్ వచ్చారు. అమ్మ దీనమ్మ, ఈ టైంలో ఇప్పుడు మేము ఎక్కడికి రావాలి? వద్దు, నేనే వస్తున్నాను. రాజు గారు, మీరు చూసుకుంటారు కదా, పేరెంట్స్ వచ్చారు. ఐ టేక్ కేర్, నేను చూసుకుంటా. ఓకే, థ్యాంక్ యూ. ఫైనల్ మ్యాచ్ ఇంకా 2 రోజులే కదా, కొంచెం టెన్షన్ గా ఉన్నారు. తను జ్వాలారెడ్డి, తెలంగాణ కోచ్. నమస్తే. మరి ఆంధ్రావడి పక్కన ఏం చేస్తుంది? అవును, సెమీఫైనల్స్ లో మీ టీం పోయిందిగా. ఆయన ఇంకా ఢిల్లీ రోడ్ల మీదే తిరుగుతున్నారు. ట్రైన్ టికెట్స్ దొరకలేదా? హాజీ, క్యూ మారా ముజే? క్యూ నహీ దేఖా మేరకో? క్యా నహీ దేఖా ఇస్లే మారా, దేఖనా జరూరీ హై క్యా? अरे, इतनी खूबसूरत लड़की रोड पे खड़ी है, इग्नोर कैसे कर सकता है? अरे यार, पागल है यार लड़की. चलो, ఎందుకు పీకింది? తనని చూడలేదని. అదేంటి, మా నూర్లో ఆడపిల్లల్ని చూస్తే కదా కొడతారు. ఢిల్లీలో అంతే, ఢిల్లీలో అంతే. సరే సరే, ముందు పిల్లల్ని చూడాలి, త్వరగా పదండి. ఏంటయ్యా, అకాడమీకి తీసుకెళ్తానని చెప్పి లాడ్జికి తీసుకొచ్చావేంటి? అక్కడ ప్లేయర్స్ కోచ్ మాత్రమే ఉండాలి, అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. పిల్లల్ని చూసాక వచ్చేవాళ్ళం కదా బాబు. మీరు ఊరికే చూసి వచ్చేస్తారా, మాట్లాడాలి అంటారు. ఇదిగో, ఈ సున్నుండ్లు, పల్లెండ్లు, పూతరేకులు, తీగలు అంటూ తెచ్చినవన్నీ తినిపించి రోజు ఏం తింటున్నారు, ఎలా ఉంటున్నారు కబుర్లు పెడతారు. మీ కబుర్లు విని వాళ్ళ కాన్సన్ట్రేషన్, ఫోకస్ పోతుంది. ఇదంతా అవసరమా? రాత్రికో రేపో చూపిస్తాలేండి. ఎడదాకొచ్చి పిల్లల్ని చూడకుండా ఉండమంటారంటే
ఢిల్లీ దాకా వచ్చిన వాళ్ళు ఇండియా గేట్ చూడకపోతే తప్పు. పిల్లల్ని ఎప్పుడైనా చూడొచ్చు. ఇదిగో మీకోసం గైడ్స్ ని అరేంజ్ చేశాం. హాయ్ కార్తీక్ నామ్ పే రూమ్స్ బుక్ కియే థే, కీస్ చాయే. ఓకే రాజీవ్ ఫోన్ చేసిండు, ఆ సిఐ లీవ్ లో ఉన్నానంట, ఈవినింగ్ అలా పట్టుకుంటారంట. కార్తీ వీళ్ళని రూమ్ లోకి. ఐమ్ సారీ, ఐమ్ సో సారీ, ఐమ్ రియల్లీ. ఏయ్ ఎందుకంత పరిచయం అవుతున్నావు, లైట్ తీసుకో. బ్యాగ్ లో నీ బట్టలు ఉన్నాయిగా, అవి ఇచ్చే. ఇది ఇది రాత్రిలో వేసుకునేది. ఏంది రాత్రి నువ్వు బట్టలు కూడా వేసుకుంటావా? చెప్పమ్మా. అత్తయ్య నువ్వు అర్జెంట్ గా ఢిల్లీ రావాలి. ఢిల్లీకా? ఢిల్లీకి ఎందుకులేమ్మా, ఆ ఆట ఏదో టీవీలోనే చూస్తాగా. నేను రమ్మనేది ఆట చూడడానికి కాదత్తయ్య, ఇక్కడ ఇంకో ఆట జరుగుతుంది. తెలంగాణ కోచ్ అంట, ఒక తెల్ల కాకి కార్తీని తగులుకుందత్తయ్య. అదేంటమ్మా అంత కంగారు పడుతున్నావు, ఇంతకీ అమ్మాయి ఎలా ఉంది? ఎలా ఉందా? పాలకి పూలకి ఫస్ట్ నైట్ చేస్తే వచ్చిన బెస్ట్ అవుట్ఫుట్ లా ఉంది. ఆయన నీ అందం ముందు ఎవరు నిలబడలేరులేమ్మా. తొక్కల అందం, దాని తొడలు చూస్తుంటే నా మెళ్ళే ఆగట్లేదు. ఇంకా కార్తి ఏమవుతున్నాడో. ఇంతకీ అమ్మాయి పేరేంటమ్మా? జ్వాలారెడ్డి అంట. అయినా నువ్వు అన్ని మర్చిపోయి సరదాగా ఈ పాటిను. రాజీవ్, ఇక్కడికి రీచ్ అయిపోయాం, ఏడికి రావాలి? పైకి రండి. అదే ఏ ఫ్లో? రాజీవ్, కబడ్డీ 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 కబడ్డీ, ఏంట్రా ఇలా చేసావు? పాప మనవసరంగా ఒక ఇనోసెంట్ని చంపేశావు కదరా. చెప్పాను కదరా, నువ్వు వేసే ప్రతి అడుగుని బావని చంపడానికి అయి ఉండాలని. ఏ పోలీస్ మీడియా సబ్ మేరే హాత్ మే, తూ గూగుల్ సే బచ్ సక్తా హై లేకిన్ మేరీ నజర్ సే నహీ బచ్ సక్తా. అనవసరంగా 6 hours వేస్ట్ చేసావు, ఇంకా నీ దగ్గర 42 hours ఏ ఉంది. హరియా, నీ తమ్ముడిని చంపింది నేను, తప్పు చేసింది నేను, కావాలంటే నన్ను చంపు, కానీ ఆ పిల్లల్ని వదిలే. హలో హలో, రాజీవ్ ఏం చేశాడ్రా, అతన్ని ఎందుకురా చంపావు? మజ్బూరీతా, తప్పలేదు. ఆ ప్లేస్ లో నేనే కాదు, మాఖన్ సింగ్ తలుచుకుంటే అకాడమీలో చైర్మన్ అయినా నీ పక్కనే తిరిగే జ్వాల అయినా వాడి కంట్రోల్లోకి పోవాల్సిందే. వాడు హ్యాండిల్ చేసే విధానం అలా ఉంటుంది. నేనే కాదు, నిన్ను ఫాలో అవ్వడానికి నాలా చాలా మంది ఉన్నారా. నిన్ను నా ఫ్రెండ్ అనుకున్నాను కదరా, అందుకే వాడు నన్ను అనుకున్నాడు. రే, నాకు నా పిల్లలు కావాలి. ఎక్కడున్నారు, ఏం చేశాడు వాడు చెప్పు. అసలు మా బావకి వాడికి ఏంట్రా కూడా చెప్పు. గజియాబాద్, ఆ పేరు కూడా మాఖన్ సింగ్ పేరంటే భయమే.
ఆ భయాన్ని ఇన్వెస్ట్ చేసి 133 స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణాన్ని రూల్ చేస్తున్న రోజులవి. అతనికి మొగుడులా వచ్చాడు మీ బావా. సైన్ ఆఫ్ సిన్సియారిటీ. అరవింద్ ఐపీఎస్ ని అక్కడ ఎస్పీగా అపాయింట్ చేసింది గవర్నమెంట్. కోశాంబి సీఎం ముకుంద్ పాండే సార్. ఇందిరాపురం సిఐ గజ్జర్ సార్. రవీంద్రనగర్ డిఎస్పీ రాజు యాదవ్ సార్. సో షిహాని గేట్, రాంప్రస్తా క్రాసింగ్, రిపబ్లిక్ తిలక్, సహీబాబాద్, కరణ్ గేట్, వీళ్ళంతా ఇక్కడ. ఓ సార్, మఖన్ సింగ్ కే ఆర్మీయే సార్. హూ ఇస్ మఖన్ సింగ్? క్యూ బులా మేరకు సివిల్ సర్వీసెస్ పడకే అందావు గా తూ. పావర్ చదివితే రాదు, చంపితే వస్తుంది. అగర్ తూనే మేరే కామ్ మే ఉంగ్లీ రఖా తో మై తేరీ జిందగీ మే పైర్ రఖూంగా, వో భీ చప్పల్ పెన్కే. ఇంకోసారి నన్ను కలవాలనుకుంటే పిలవకు, రా. పిలవకు రా అన్న మాటతో మాఖన్ పవర్ ఏంటో చూశాడు. తన పవర్ ఏంటో చూపించాలనుకున్నాడు. ఆఫీసులో పడిన దుమ్ముని క్లీన్ చేస్తాం, ఇంట్లో పడిన చెత్తని క్లీన్ చేస్తాం, మరి డిపార్ట్మెంట్కి పట్టిన డస్ట్ని ఎవరు క్లీన్ చేస్తారు? మన డిపార్ట్మెంట్ని మనమే క్లీన్ చేసుకోం. దిస్ ఇస్ ఆన్సరబుల్, దిస్ ఇస్ రీజనబుల్. ఒక పోలీస్ పోలీసుల్ని ఎన్కౌంటర్ చేస్తే ఎలా ఉంటుందో గాజియాబాద్కి పరిచయం చేశాడు. నేను సరెండర్ అవుతున్నా సార్, నన్ను కోర్టులో ప్రొడ్యూస్ చేయండి. వేడుక చూస్తున్న జనాలు వీడియో తీసి ఎఫ్బిలో పెట్టడం వల్ల చావు నుంచి బతికి జైలుకి వెళ్ళాడు. అన్నకి జరిగిన అవమానానికి పగ తీర్చుకోవడానికి మీ బావ మీద 2 సార్లు అటాక్ చేసిన త్రిలోక్ సింగ్. మొన్న నీ చేతిలో చనిపోయాడు. ఇవన్నీ వాడు జైల్లో ఉండి చేస్తున్నాడా? జైల్లో ఉంటే ఎన్ని చేస్తున్నాడంటే బయటకు వస్తే ఒక్కసారి ఇమాజిన్ చేసుకో. యాజ్ అ ఫ్రెండ్గా చెప్తున్నా నీకు ఒకే ఒక్క సలహా, పిల్లలు ప్రాణాలతో కావాలంటే మీ బావాన్ని చంపేయి. 24 గంటల్లో పిల్లలు దొరికితే నువ్వు సేఫ్. ఎక్కడున్నారు చెప్పు. ఓ స్పాట్లు పెట్టడానికి వాడు పిచ్చోడు కాదురా, కంటైనర్లో పిచ్చి కుక్కలా తిప్పుతున్నాడు. ఇదే ఢిల్లీ సరౌండింగ్స్ లో తిరుగుతున్నాడు.
कहां सोच रहे हो? ये तुम्हारा शौचालय, जाओ। अरे बीड़ी पिला। गर्ल्स परगेत्तंडी। अली रुक। मार दूंगा। तेरी ऐसे आजा लड़की देखा हूं मैं। चल जूम। कार्ति इकड़े भूमि చెప్పండి, వాడు ఇక్కడేం చేస్తున్నాడు? ఒకసారి ఫోన్ ట్రై చేయి. కట్ చేస్తున్నాడు. ఈ సిటీలో కంటైనర్ తిరగాలంటే రెడ్ ఫోర్ట్, రాజ్ఘాట్, కరోల్బాగ్, ఈ చుట్టూన్న రోడ్స్ అన్నీ వివిఏపీలు ఉండే ఏరియాలు. సో అలౌడ్ లేదు. కుల్జీత్ చెప్పింది నిజమైతే ఈ కంటైనర్ వజీర్పూర్, చంద్రావల్, ధర్మపూర్ రోడ్, జాంగీర్పూరి ఇవన్నీ ఉన్న రింగ్ రోడ్ చుట్టుపక్కలే ఎక్కడో తిరుగుతూ ఉండాలి. ప్రవణ్య, నువ్వేమైనా ట్రై చేయగలవా? మ్యామ్, సీసీటీవీ ఫుటేజ్ ఇంకా టోల్గేట్ ఫుటేజ్ తీయగలను. గూగుల్ సాటిలైట్ వ్యూ ద్వారా ఐల్ ట్రై సంథింగ్ మ్యామ్. ఓకే, క్విక్ డూ ఇట్. మీరేంటక ఇలా సడన్ గా? ఎలా ఉంది బావా ఇప్పుడు? ఐమ్ ఫైన్ కార్తీ. ఎన్నిసార్లు ఫోన్ చేశాను నీకు? చిన్న మ్యాచ్ టెన్షన్ అక్క. తను జ్వాలారెడ్డి, తెలంగాణ కోచ్, వాళ్ళు తన ప్లేయర్స్. అక్క బావా? హలో హలో. హాయ్, హలో, మంచిగుండ్రా? ఫైన్. మన ప్లేయర్స్ ఎక్కడ? గ్రౌండ్ లో ప్రాక్టీస్ చేస్తున్నారు. మేమిద్దరం రేపు మ్యాచ్ కోసం చిన్న టాక్టిక్స్ మాట్లాడుకుంటున్నాం. చాయ్ బిస్కెట్? థ్యాంక్స్ అమ్మా. ఫోన్ తీయట్లేదని భూమి టెన్షన్ పడుతుంటే చూసి వెళ్దామని వచ్చాం. అంతా ఓకే కదా? ఓకే బావా, ఎవ్రీథింగ్ ఓకే. గ్యాట్రై డ్రింక్స్ పిల్లల కోసం. ఆఫీస్ కెళ్ళాలరా. గుడ్ లక్ ఫర్ యువర్ ఫైనల్స్. థాంక్యూ. థాంక్స్ బావా. రేపు మ్యాచ్ లో కలుద్దాంరా. ఆ వీడియోలో ఈ అమ్మాయిని కూడా చూశాను. యా, దే ఆర్ వరింగ్ అబౌట్ సంథింగ్. డోంట్ వరీ, ఐల్ ఫైండ్ అవుట్. ఏంట్రా, చావుని వెతుక్కుంటూ నీ బావ వస్తే చంపకుండా ఏం చేస్తున్నావు? కళ్ళ ముందు కనిపించినా నువ్వు చంపలేకపోయావు. నాకు కనపడుతుందిరా నీ ప్రేమ. నీకో బ్రేకింగ్ న్యూస్ చెప్పనా? రేపు నేను బెయిల్ మీద బయటికొస్తున్నా. ఈలోపు చంపితే నీ బావ ఒక్కడే, లేదంటే బావ పిల్లలు ఎవ్వరూ మిగలరు. అక్కడున్న పిల్లలు ఎలా ఉన్నారు? ఒక్క వీడియో శాంపుల్ పంపుతా, ఆ తర్వాత నీ ఇష్టం. Thank you.
రిలాక్స్ కార్తీ, రిలాక్స్. ఏం కాదు. భాయ్, మాకన్ భాయ్ కా ఫోన్, ఉన్ లోగోం కా వీడియో భేజ్నే కో బోలే. చలో లైన్ పే ఖడే హో జావో. ఐషు, నీకు ఒక వీడియో పంపిస్తాను. ఈ వాల్ మీద ప్రొజెక్ట్ చేయి. ఎస్ మ్యామ్. కార్తీ, ఒకసారి చూడు. వాళ్ళు ఏదో చెప్పనీకి ట్రై చేస్తున్నారు. ఇంకోసారి ప్లే చేయి. That's it. It's a phone number. 7341058926. Tiger Singh, Uttar Pradesh, ma'am. Aithe ida container lo unna vala number entundi. Track cheyagalva? Of course, sir. Then do it. They are moving. Mangal Pandey Mark, Azad Park degra. Nu baldaru, nen guide chestha. अरे छोड़ो, गाड़ी रोक. पेप्सी आंटी का ढाबा आ गया. सुन बेटा, तू एक राउंड मार गया, मैं इधर एक राउंड मार के आता हूँ. हे साउथ का छोकरी, समझ गया ना? अपना कहानी सुना. వాడెవడో సిఎన్ఎన్ న్యూస్ రిపోర్టర్ రాజీవ్ చచ్చాడు, నీకు పెయిన్ రాలా? వీడెవడో ఇంకొకడు నా మనిషి చచ్చిపోయాడు, నీకు పెయిన్ తెలిట్లా? నీకసలు పెయిన్ అంటే ఏంటో చూపిస్తా. నీ టీంలో ఓ ప్లేయర్ ఉంది, దాని పేరు షాయిలు. అది బాగుంటదంట, దాని ఆట ఇంకా బాగుంటదంట. కూతకెళ్తే కోర్టు గీతలు కూడా ఉచ్చరపోసుకుంటాయంట. ఆ కూత ఆకిపోతే ఎలా ఉంటుంది? ఇప్పుడే బయటికొచ్చా, కాసేపట్లో కంటైనర్లో ఉంటా. నువ్వున్న దగ్గర నుంచి లేచి లెఫ్ట్కి తిరిగి 7 కిలోమీటర్స్ వెళ్తే హైవే, అక్కడికొచ్చి దాని బాడీని తీసుకెళ్ళు. రా! అసలు గేమ్ ఇదిరా? వీళ్ళని నా ఊరు లాల్ గావ్ కి తీసుకెళ్తున్నా.
అది బతికిందని హ్యాపీగా ఫీల్ అవుతున్నావా? నిన్ను రిలాక్స్ అవ్వనివ్వనరా. ఎవరినైతే నువ్వు మేనేజ్ చేస్తున్నావో వాళ్లే నీ దగ్గరకొస్తే, వాళ్లే నీ ఎదురుగా కనిపిస్తే తిరిగి చూడరా కొడక. అప్పటికీ ప్రెసిడెంట్ గారు చెబుతూనే ఉన్నారా, అక్కడున్న ఆడపిల్లలకే దిక్కులేదురా, మన ఊరు ఆడపిల్లలేదురా పంపిస్తారని. మేము వెళ్ళలేదురా, వెళ్ళలేదు. అయ్యో, నన్ను క్షమించండి, వల్ల తప్పు జరిగిపోయింది. ఇతన్ని క్షమించకూడదు. ఎందుకు క్షమించాలి? మట్టి పిసుక్కుంటూ, బట్టలు తుక్కుంటూ, చేపలు పట్టుకుంటూ బతికే వాళ్ళకి ఓ మంచి బతికిస్తానన్నాడు కదా, అందుకు వీడిని క్షమించకూడదు. ఊళ్ళో పిల్లలందరూ చదువుకోవడానికి గోదావరి దాటి వెళ్ళకూడదని అన్నాడు కదా, అందుకే వీడిని క్షమించకూడదు. పిల్లలు కనిపించడం లేదన్న విషయం తెలిస్తే మన గుండెలు ఎక్కడ ఆగిపోతాయోనని ప్రాణాలు అరచేత పట్టుకుని అల్లల్లాడిపోతున్నాడే, అందుకే వీడిని క్షమించకూడదురా. కాళ్ళ దగ్గర కూర్చోవలసింది నువ్వు కాదురా, మేము. లే, ఒక ఊళ్ళో ఒక తాగుబోతుండేవాడు. మూడు పూట్లా తాగేవాడికి 30 ఏళ్ల వయసునా గాని పెళ్లి కాల. వాళ్ళక్క పాపం అని తన సొంత కూతుర్ని అతనికిచ్చి పెళ్లి చేసింది. ఆ తర్వాత 1 సంవత్సరానికి ఆ పాపకి ఇంకో పాప పుట్టింది. ఆడపిల్ల పుట్టిందని పొత్తిళ్లలోనే ఆ పాపను చంపేద్దామనుకున్నాడు. కానీ స్నానానికెళ్లిన భార్య మంగళసూత్రం పక్కన కనిపించేసరికి దాన్ని ఎత్తుకుని వైర్ షాప్కి వెళ్ళిపోయాడు. కొన్నాళ్లకి పాపకి జబ్బు చేసిందని హాస్పిటల్కి తీసుకెళ్తున్నప్పుడు గోదాట్లో విసిరేద్దామనుకున్నాడు. కానీ పాప కాళ్ళకి వెండి పట్టీలు కనిపించేసరికి ఆగిపోయాడు. ఆ తర్వాత ఆ పాప స్కూల్లో చేరింది, క్లాసులోనే 1st ర్యాంకు తెచ్చుకుంది. హెడ్ మాస్టారు నీకేం కావాలి తల్లి అని అడిగితే, మా నాన్నకి ఏదైనా ఉద్యోగం ఇప్పించండి అంది. తనకి తెలిసిన బ్యాంకులో సెక్యూరిటీగా ఉద్యోగంలో పెట్టించాడు. ఆ తర్వాత కొన్నాళ్లకి జిల్లాలోనే ఆటల్లో ఆ అమ్మాయి ఫస్ట్ వచ్చింది. పలానా వాళ్ళ అమ్మాయి నాన్న అని పేరు పేపర్లో వచ్చింది. ఆ పాప వల్ల తనకి ఉద్యోగం వచ్చింది, గౌరవం వచ్చింది, సమాజంలో గుర్తింపు వచ్చింది. పుట్టినప్పటి నుంచి ఆ పాపను చంపేద్దామనుకున్నాడు. ఒక కన్న తండ్రే దాన్ని చంపలేకపోయాడు, ఈ కన్న తండ్రే దాన్ని చంపలేకపోయాడురా. ఆ లజ్జాకుడికి ఎవర్రా దాన్ని చంపడానికి? దానికి చావు లేదు, చావు రాదు. ఈ చెల్లెని మేము ఇక్కడ నుంచి డైరెక్ట్ గా స్టేడియంకి తీసుకొస్తాం, నువ్వు మిగతా చెల్లెళ్ళను తీసుకురా. చెప్పావు కదరా ఈగ వాడకుండా తీసుకొస్తానని. తెచ్చేయి.
12 మంది టీంని నేనే కిడ్నాప్ చేశా. ఏ చేతులతో అయితే నా తమ్ముడిని దగ్గరుండి చంపావో అదే చేతులతో నీ బావని చంపుతే నీ పిల్లల్ని వదులుతా. ఈ మ్యాటర్ నీ బావకు తెలిసిన ఢిల్లీ పోలీస్ కి తెలిసిన పిల్లల బాడీ పార్ట్స్, ఇండియా గేట్, కుతుబ్ మినార్, లోటస్ టెంపుల్, ఇలా ఒక్కో ప్లేస్ లో ఒక్కో బాడీ పార్ట్ దొరుకుతుంది. వాడు అలా ఉండడానికి కారణం ఇదా. భూమి, ఆ కళ్ళల్లోంచి రావాల్సింది కన్నీళ్లు కాదు, వాళ్ళు గెలిచిన తర్వాత ఆనంద బాష్పాలు. నువ్వు కూర్చోవలసింది ఇక్కడ కాదు, స్టేడియంలో. మాఖన్ గొడవ మొదలైంది నాతో, దాన్ని నేనే పూర్తి చేస్తాను. వాడి ప్రాణాలు తీసైనా నా ప్రాణాలిచ్చైనా పిల్లల్ని నీ తమ్ముడిని స్టేడియంకి పంపుతా. మాఖన్ సింగ్, ఆవాజ్ నీచే. నీకు కావాల్సింది నా ప్రాణాలే కదా, ఆ పిల్లల్ని వదిలే. ఏంటి ఎస్పీ సాబ్, వదిలేసేది గన్ నీది, వాడింది వాడు. నన్ను వెతుక్కుంటూ నువ్వు వచ్చావు, నిన్ను వెతుక్కుంటూ నీ బామర్ది రావాలి కదా. లైఫ్లోకి వచ్చిన సామ్రాజ్యాన్ని కూల్చేశాడు, జైల్లో మైదా రొట్టెలు తినిపించాడు. మళ్ళీ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేశాను, నీ కబడ్డీ ప్లేయర్స్ తోనే స్టార్ట్ చేశాను. తెరైన్ బచ్చే లోగోకో 5 మినిట్ మే ఆఫ్ఘనిస్తాన్ భేజ్ దూంగా, తేరా చీజా 5 మినిట్ మే మర్ జాయేగా. నాట్ అవడానికి 5 నిమిషాలు పడుతుంది, నీకంతే టైం ఇస్తున్నా. నువ్వు పిల్లల్ని కనుక్కుంటే కనికరిస్తా. బావా పిల్లల డిసైడ్ చేసుకో నా కొడక. కార్తి, పోలీస్ బ్లడ్ కి పౌరుషం ఎక్కువ, నా ఒంట్లో ఒక్క డ్రాప్ మిగిలినా నేను బతుకుతాను, కానీ ఆ పిల్లలు బతకాలి, నీ ఆశయం బతకాలి. పావ్
Good evening, welcome. 46th Women National Kabaddi Championship 2021. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియం ఫుల్లీ డెక్ ద పైంది కళ్యాణి ఫైనల్ మ్యాచ్ వీక్షించడానికి. రెండు సంవత్సరాలుగా ఆడనటువంటి టీం ఆంధ్రప్రదేశ్ ఈసారి ఫైనల్లో అడుగు పెట్టింది. చాలా చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్ ఉండబోతోంది ఈ మెగా ఫైనల్. ఫినాలేకి రోడ్ రెడీగా ఉంది. పంజాబ్ టీం సిద్ధంగా ఉన్నారు బరిలో. ఆంధ్రప్రదేశ్ జట్టు విదిన్ 30 seconds ఈ ఫైనల్ కాల్ లోపల ఎంటర్ అవ్వకపోతే మరి పంజాబ్ జట్టుని ఛాంపియన్స్ గా డిక్లేర్ చేసే ఛాన్స్.
పసి పిల్లలకి ప్రాణ భయం చూపించిన వాడి ప్రాణం పోవడం నేను చూడాలి. ఆజ్ కే దిన్ తేరే జీజా ఔర్ తేరే ఖూన్ కే సాథ్ ఫిర్ సే జమీన్ కో మైన్ రగూంగా. కాబట్టి మైదానంలో ఆడితే ఆట, బయట ఆడితే వేట. Team 11-18. Andhra Pradesh team is clearly missing coach Karthi here. Let's see if the interchange of the court would change the fate of the team. Here comes a brilliant tackle from Andhra Pradesh team, and you could clearly see a team effort in Andhra Pradesh team. Picking up your
ఆంధ్రా టీం సూపర్ గా కంబ్యాక్ అయింది. లెస్ దాన్ మినిట్స్ గేమ్, చెన్ను కోర్ క్యాప్టెన్ రైడ్ కి వెళ్ళింది. మరి ఇక్కడ చెన్ను కోర్ ని ఆపగలుగుతారా? ఆంధ్రా టీం ఇప్పటి వరకు ఒకసారి ఆపలేదు. కుక్కి ద్వారా 5 పాయింట్స్ సూపర్ రైడ్ చేసింది. మరొకసారి ఫెయిల్ అయ్యారు చెన్ను కోర్ ని ఆపడంలో ఆంధ్రా టీం. 21-27 క్లియర్ ఫేవరెట్ గా పంజాబ్ ఉంది, కానీ 46th నేషనల్ ఉమెన్ ఛాంపియన్షిప్ ట్రోఫీని అందుకోవాలి అంటే ఆంధ్రప్రదేశ్ జట్టు క్లియర్ గా పంజాబ్ ని ఆల్అౌట్ చేయాల్సిందే, వేరే దారి లేదు. పంజాబ్ టీమ్ లో కాన్ఫిడెన్స్ అండ్ యాటిట్యూడ్ రేట్ కి వస్తున్న ఆశాభోగంలో నర్వస్ looks impossible Kalyan, somebody has to regret or really feel so sorry for the AP champions. Sailu, జీవితంలో కష్టం వచ్చిన ప్రతిసారి కోచ్ కన్నవాళ్ళు మీ పక్కన ఉండరు. మీ కష్టాన్ని మీరే ఎదుర్కోవాలి. కబడ్డీలోనే డీ ఉంది, డీ కొట్టి చూడండి. ఢిల్లీలో మీరు పెట్టే కోత ఆత్రేయపురం పులిమేరలో వినిపించాలి. Champions 2021 are Andhra Pradesh. The new champions and the celebrations kicks off.